ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించేందుకు లారీలు రాక ఇబ్బందులు కావడంతో చిలశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ సమీపంలో చేగుంట మెదక్ రహదారిపై రైతన్నలు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. సుమారు గంట పాటు రాస్తా రోకో నిర్వహించి ధాన్యానికి నిప్పంటించి నిరసన చేపట్టారు. లారీలు తీసుకువచ్చి ధాన్యాన్ని తరలించే వరకు ఆందోళన విరమించేది లేదని, చైర్మన్ వచ్చి హామీ ఇచ్చే వరకు జరిగేది లేదని భీష్మించి కూర్చున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు తహసీల్దార్ మహేందర్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను శాంతింపచేసి ఆందోళన విరమింపచేశారు. సుమారు గంట పాటు రాస్తా రోకో చేయడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అనంతరం రైతులు మాట్లాడుతూ అకాల వర్షానికి నష్టపోయిన రైతులకు సైతం నష్టపరిహారం చెల్లించలేదని, దిగుబడి వచ్చిన కొద్దిపాటి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే కొనుగోలు చేయటం లేదని, లారీలు రాక ధాన్యం కాంటాలు కూడా చేయటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే లారీలను తీసుకువచ్చి రైతులు పండించిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించాలని కోరుతున్నారు. లారీలు వస్తలేవు, ఆ లారీలు నింపుతలేరు. మేము మీకే వర్షాలు పడి నష్టమైపోయినాం రైతులము. రైతు బంధు చేస్తామని రైతు బంధు లేదు, ఏది లేదు. ఇప్పుడు నష్టపరిహారం ఇస్తామన్నారు, ఇవ్వలేరు. మాకు లారీలు ఇప్పిస్తామన్నారు, తెప్పిస్తలేరు, ఏం చేస్తలేరు. అందుగురించే మేము ధర్నా చేయవలసి వస్తుంది. ఏర్పాటు చేసిండు కాంటలు అయితే లేవు, వస్తలేవు, లారీలు వస్తలేవు. అవి 5 రోజులకు ఒక్క లారీ అంటున్నాడు. 5 రోజులకు ఒక లారీ వచ్చే వరకు ఇక్కడనే అయిపోతున్నాయి. వాటి మొత్తం కాంటలే బంద్ అవుతున్నాయి. వాళ్ళకి ఇట్లా అమలు చేసిన వాళ్ళకి ఇట్లా వెళ్ళిపోతాడున్నారు. వాళ్ళకి పడతలు పడతలేదని వాళ్ళకి వెళ్ళిపోతాడు. రైతు మొత్తం మొలకలు వచ్చి నాశనమైన ఇంత వరకే, ఇప్పుడు ఇట్లా ఎండి సన్నగా మొత్తం జీరో వస్తున్నది. మ్యాచర్ వేస్తున్నారు, జాలి పట్టం అంటున్నాడు. ఆ జాలి ఇట్లా లేదు, జాలి పక్కన ఎక్కడ జాలీలా, ఎక్కడ జాలి లేవు. శంకరపేట జాలీలు పెడతాడున్నాడు. ఆ జాలి ఇట్లా పడుతున్నాము. ఆ జాలి ఒక్కటే జాలి ఉన్నది. ఆ జాలి పట్టడానికి ఇట్లా రైతులకు ఇబ్బంది అవుతుంది. రైతులము కాట వేసి అక్కడ తప్పేసుకోమంటున్నాము. తప్పేసుకోమన్నా కానీ తరగబోతుంది, అనిపోతుంది అని చెప్పేసి డైరెక్టర్ చైర్మన్ ఏది పట్టించుకుంటాడు. మా బాధ మొన్న దాచి అన్ని మొలకలు వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు వర్షాలు వచ్చే కూడా రెడీ ఉంది కదా. మళ్ళీ వర్షాలు వచ్చే అవకాశం ఉంది. మా బాధ ఎవరు చెప్పుకోవాలి? చైర్మన్ పట్టించుకుంటలేరు, డైరెక్టర్ పట్టించుకుంటలేరు. ఎవరు పట్టించుకోవాలి ఎందుకు? మళ్ళా రైతే రాజు మాట్లాడతారు.